హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియోగా మనము ఈ ఎంసీక్యూ అయితే సాల్వ్ చేద్దామండి. క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ఇఫ్ 2011 హోల్ క్యూబ్ ప్లస్ 3 × 2011 హోల్ స్క్వేర్ ప్లస్ 3 × 2011 ప్లస్ 1 = k అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k. అంటే డైరెక్ట్గా చెప్పాలంటే దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది అనేది మనం ఫైండ్అవుట్ చేయాలి. ఇందులో పెద్ద కష్టమే ఉంది. 2011 హోల్ క్యూబ్ అంటే మనం డైరెక్ట్గా ఇంటూ చేసేయచ్చు, 2011 హోల్ స్క్వేర్ అంటే డైరెక్ట్గా ఇంటూ చేసేయచ్చు. ఇవన్నింటిని యాడ్ చేసి ఈజీగా కనిపెట్టచ్చు కదా అని మీకు అనుకోవచ్చు. అప్పుడు మనకి ఒక 5 బిట్లు చేసే టైం ఇది 1 బిట్ తీసుకుంటుంది. చాలా చాలా పెద్ద వాల్యూస్ అయితే వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? సో అలా చేయడం వల్ల మనకి టైం వేస్ట్ అవుతుంది అండ్ బాగా లెంతీగా అయితే వస్తుంది. సో అది కరెక్ట్ ప్రాసెస్ అయితే కాదు. మరి ఏ విధంగా చేయాలంటే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఎలాంటివి సాల్వ్ చేయమని అడిగినప్పుడు మనకి యూజ్ అయ్యేది ఏంటంటే ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఫ్యూచర్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, అందులో కూడా ఇటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మీరు ఫస్ట్నే ఆలోచించాల్సింది ఏ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ దీనికి అప్లై అవుతుంది అండ్ ఏది కామన్ వస్తుంది, ఏది ఎలా సాల్వ్ చేయాలని మీకు ఐడియా తెచ్చుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కొంచెం ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ మీద మంచి ఐడియా తెచ్చుకున్నట్టయితే వీటిని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఓకే, మరి ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ అంటే చాలా ఉంటాయి, ఏది దీనికి అప్లై అవుద్ది అన్నది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చేయడం ద్వారానే మీకు తెలుస్తుంది అండి. అది ఒకటే మరి సొల్యూషన్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ 2011 హోల్ క్యూబ్ ప్లస్ 3 × 2011 హోల్ స్క్వేర్ ప్లస్ 3 × 2011 ప్లస్ 1 అని ఉంది. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్మ్ రాసుకుంటున్నానండి. అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a² b ప్లస్ 3ab² అయితే చాలా ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ ఉన్నాయి, నీకు ఇది ఒకటే ఎలా గుర్తొచ్చింది అని అడిగితే ఫస్ట్లీ ఇక్కడ అన్ని ప్లస్ ఉన్నదండి. అవునా కదా ఫ్రెండ్స్? ప్లస్ ఉన్నాయి అండ్ 4 టర్మ్స్ మాత్రమే ఉన్నాయి. ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్. సో 4 టర్మ్స్ ఉండేది హోల్ క్యూబ్కి ఫార్ములా. ఓకేనండి? అయితే మరి ఏ మైనస్ బి హోల్ క్యూబ్ కూడా ఉందని అడగొచ్చు. మైనస్ లేవు కదండి, అందుకని చెప్పి ఆ ఫార్ములా డిలీట్ చేస్తాం. అది డిలీట్ చేస్తామంటే మైండ్లోంచి డిలీట్ చేసేయద్దు, జస్ట్ ఇప్పటికి మాత్రమే డిలీట్ చేయండి అంతే. సో ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అందుకని చెప్పి నేను రాసుకున్నాను. అండ్ ఇంకోటి ద్వారా కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 3తో ఇంటూ అయి ఉంది, అంటే 3 ఈ విధంగా. అంటే కంపల్సరీగా అది క్యూబిక్ ఫార్ములా మాత్రమే ఇలా ఉంటుంది. అవునా కాదండి? అందుకని చెప్పి ఈ ఫార్ములా దీనికి అప్లై అవుద్దో లేదో చూద్దాం, చెక్ చేద్దాం అంతే. సో ఫస్ట్లీ దీన్ని నేను ఒక కరెక్ట్ వేగా రాసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, 2011 హోల్ క్యూబ్ ప్లస్ 3 × 2011 హోల్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఈ వాల్యూని దీని విధంగా రాసుకున్నాను. సేమ్ ఇదైనా ఒకటేనండి, ఇంటూ 1తో ఇంటూ చేస్తే మనకి వాల్యూ ఏమీ చేంజ్ అవ్వదు కదా. తర్వాత 3 × దీన్ని ఎలా రాస్తానంటే 1² × 2011 ప్లస్ 1³ = k. సో కే ఆ విధంగానే ఉంటుంది. ఇప్పుడు నేను ఇదే దీన్నే ఈ ఎల్హెచ్ఎస్ని ఈ విధంగా రాసుకున్నాను, ఏమీ చేంజ్ చేయలేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మీరు కంపేర్ చేసుకున్నట్టయితే ఏ క్యూబ్ ప్లస్ 3 × a² × b ప్లస్ 3 × 3ab² కదా, మనకి 3ab² కాబట్టి. సో దీన్ని ఈ విధంగా రాద్దామండి, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో. 3 × 2011 × 1² ఇప్పుడు అయితే ఇంకా డైరెక్ట్గా నేను ఆర్డర్లో రాశాను, ఇంకా మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా. 3 × a² ప్లస్ బి క్యూబ్ అంతే. కంపేరింగ్ అయ్యిందంటే మనకు ప్రాబ్లం అయిపోయినట్టే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏ ప్లేస్లో ఏముందండి, ఏ ప్లేస్లో 2011 ఉంది. ఓకేనండి? సో ఈ ఏ ప్లేస్లో 2011 ఉంది కదా, ఇక్కడ కూడా చూడండి 3 ఏ స్క్వేర్. ఏ ప్లేస్కి ఎంత ఉందండి, మీరు చూసుకున్నట్టయితే 2011. ఏ ప్లేస్కి ఎంత ఉందండి, 2011 ఇంటూ 1. అంటే ఇక్కడ బి ప్లేస్కి ఎంత ఉన్నట్టు, 1. ఓకేనండి? నేను ఆ విధంగా అడ్జస్ట్ చేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో కొంచెం కష్టంగా అనిపించినా కానీ, అంటే మనం ఇటువంటి ప్రాబ్లమ్స్ చెయ్యం కదా పెద్దగాని. ఇప్పుడు 10th క్లాస్ ఉందంటే మనం ఏం చేస్తామండి, టెక్స్ట్ బుక్లో ప్రాబ్లమ్సే చేస్తాం. ఇంకా దానికి మించి ట్రై దిస్ డూ దిస్ కూడా మనం చెయ్యం మ్యాక్సిమం. అదే మనం అంటే నేను కూడా అలాగే చేశాను కాబట్టి చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? అదే మిమ్మల్ని ఏదో నేను తిరేయట్లేదు, నేను కూడా అలాగే చేశాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓన్లీ డూ దిస్, సారీ ఓన్లీ ఎక్సర్సైజ్, మళ్ళీ ఎక్సర్సైజ్లో కూడా ఇంపార్టెంట్. ఓకేనండి? సో ఎనీవే అయిపోయింది, ఇది అయిపోయింది. ఇప్పుడు నిజంగా కనీసం నేర్చుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్?
సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్నా నేను బీ ప్లేస్గా 1 వచ్చింది, ఇక్కడ 3 సరిపోయింది. ఏ అంటే ఎంతండి మనకి 2011 కదా, ఇంకో సరిపోయింది కదా. ఏ అంటే 2011 అండ్ బీ స్క్వేర్, ఇంకో బీ అంటే ఎంతండి 1 స్క్వేర్, సరిపోయిందా లేదా ఫ్రెండ్స్? సరిపోయింది. అండ్ బీ క్యూబ్, బీ ప్లేస్గా ఎంత ఉందండి 1, అంటే టోటల్గా ఏ ఈక్వల్ టు 2011, బీ ఈక్వల్ టు 1 వచ్చేలాగా నేను అడ్జస్ట్ చేసుకున్నాను ఈ ఈక్వేషన్ని. ఓకేనండి, సో టోటల్గా చెరిపేస్తున్నాను, మీరు నీట్గా అయితే నోట్ చేసుకోండి కంపారిజన్ అయినట్టు. ఓకే ఫ్రెండ్స్, అయితే మనం ఏ క్యూబ్ ప్లస్ 3a² బీ ప్లస్ 3a² బీ ప్లస్ బీ క్యూబ్ ఉంటే మనం ఏ విధంగా రాస్తామండి దీన్ని? ఏ ప్లస్ బి హోల్ క్యూబ్గా రాసుకోవచ్చు కదా, అవునా కదండి? అంటే ఇప్పుడు దీన్ని కూడా మనం ఏ విధంగా రాసుకోవచ్చు? ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, అంటే ఏ ప్లస్గా ఎంత వచ్చింది మనకి 2011 ప్లస్ బీ ప్లస్గా ఎంత వచ్చింది 1 హోల్ క్యూబ్ ఈక్వల్ టు కే అలాగే ఉంటుందండి. మనకి కే వాల్యూ కావాలి, అంటే దీని వాల్యూ కావాలి. సో 2011 ప్లస్ 1 అంటే ఎంతండి 2012 హోల్ క్యూబ్ ఈక్వల్ టు కే. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్, దేర్ ఫోర్ కే ఈజ్ ఈక్వల్ టు 2012 హోల్ క్యూబ్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా చేయడం అలవాటు చేసుకోండి. ప్రతి ప్రాబ్లమ్ ఈజీగా చేసేద్దాము అని కుదరదండి, అన్నీ ఈజీగా ఉండవు కదా. సో ఇది కష్టం అని కూడా నేను చెప్పట్లేదు, బట్ మనం కొత్తగా చేయడం వలన ఏమో కష్టం ఏమో అని అనిపిస్తుంది అంతే. ఇప్పుడు 10th క్లాస్ ఉందంటే లాగరిథమ్స్ ఉంటుంది. సో లాగరిథమ్స్ మనకి 10th క్లాస్ కూడా ఇంట్రడ్యూస్ అవుతాయి. అంటే ఒక గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ బేస్ చేసుకుని నేను చెప్తున్నానండి, నేను గవర్నమెంట్ స్కూల్ అనుకోండి. సో ఈ విధంగా మనకి లాగరిథమ్స్ అనేది చాలా ఈజీ, జస్ట్ ఫార్ములాస్ ఒక 6 or 7 ఉంటాయి, ఫార్ములాస్ చదివి జస్ట్ అప్లై చేయడమే. కానీ మనకి భయం, ఎందుకంటే మనం అప్పటి వరకు చూడలేదు కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇటువంటివి కూడా చేసేవాళ్ళు అయితే ఓకే, మనం చేయలేని వాళ్ళు కూడా ఉంటాం కాబట్టి. సో వాళ్ళకి కొంచెం కష్టంగా అనిపించవచ్చు, బట్ మీరు చేస్తూ ఉంటే అలవాటు అయిపోద్ది. ప్రతి ఎంసీక్యూ అయితే చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్లో ఎంసీక్యూస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో అవి చూస్తూ అండ్ మీ మామూలు సబ్జెక్టులో కూడా చేస్తూ ఉంటే మీకు మంచి బాగుంటుంది. ఓకేనండి? సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీతో పాటు చదువుకుని మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన ఛానల్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పడంతో పాటు ఏ డౌట్ ఉన్నా సరే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయించండి. అండ్ నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.